బ్యాక్ టు న్యూస్. బెంగళూరులో దాదాపు 20 కి పైగా ప్రతిపక్ష పార్టీలు ఐక్యత సమావేశం జరుగుతున్నాయి. అయితే కర్ణాటకలో బలమైన ప్రతిపక్ష పార్టీ అయిన జెడిఎస్ ఈ సమావేశంలో పాల్గొనడం లేదు. ప్రతిపక్షాల కూటమిలో చేరాలని తాము ఎన్నడూ భావించలేదని జెడిఎస్ నాయకుడు హెచ్డి కుమారస్వామి తెలిపారు. ఏ మహాకూటమిలోనూ జెడిఎస్ చేరే ప్రసక్తి లేదన్నారు. ఎన్డీఏ కూడా తమకు ఎలాంటి ఆహ్వానం పంపలేదని స్పష్టం చేశారు. తమ పార్టీ స్వతంత్రంగానే వ్యవహరిస్తుందని కుమారస్వామి తెలిపారు. ప్రతిపక్షాల ఐక్య కూటమిపై కానీ సమావేశంపై కానీ సీనియర్ నేత హెచ్డి దేవేగౌడ వ్యాఖ్యలు చేయలేదు.